జయ శ్రీరా, వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్. మా ప్రీవియస్ వీడియోలో అయోధ్యలోని ముఖ్యమైన దేవాలయాలను చూశారు. ఈ వీడియోలో సరయూ నది, నయాఘాట్ ఈ ప్రదేశాలలోని ముఖ్యమైన ప్లేసుల్ని చూస్తారు. అయోధ్య యూపీలోని ఫైజాబాద్ డిస్టిక్లో ఉంది. ఇక్కడికి 19 కిలోమీటర్స్ దూరంలో భరత్ కుండ ఉంది. దీన్ని నందగావ్ అని కూడా అంటారు. భరతుడు అయోధ్య రాజ్యాన్ని ఇక్కడి నుంచే పరిపాలించాడట. శ్రీరామచంద్రుడు సీతామాత లక్ష్మణులతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు శ్రీరామ పాదకులకు పట్టాభిషేకం చేసి ఇక్కడి నుంచే రాజ్యాన్ని పరిపాలించాడట. అయోధ్య నగరంలోకి ప్రవేశించలేదట భరతుడు. ఫస్ట్ ఓల్డ్ కలారాం టెంపుల్కి వెళ్దాం. గొందరలో గొందరలో ఉంది. చూడండి ఎంత పాత బిల్డింగ్స్ ఇవి. టెంపుల్ దగ్గరకు వచ్చా, క్లోజ్ ఉంది, ఇంకా 1 అవర్ వెయిట్ చేయాలట. ఇంతలోపు నయాఘాట్ సైడ్ వెళ్దాం. చిన్న నయాఘాట్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది బాతింగ్ గాడ్స్. 1984లో కన్స్ట్రక్ట్ చేశారట. ఇది దాదాపు 25 ఉన్నాయి ఇలాంటివి. ఇది నేచురల్ ఫ్లో ఆఫ్ వాటర్ కాదు. ఇది సరయూ నది నుంచి పంప్ చేస్తున్నారు. వాటర్ అయితే సరయూ నది, అంత లోతు లేవు, సేఫ్. పండుగ సమయాల్లో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుందట. ఈ ప్రదేశం చాలా క్లీన్గా ఉంది. అక్కడక్కడ స్పీకర్లు పెట్టారు, శ్రీరామ్ భజన్స్ వినిపిస్తున్నాయి. ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదే సరియు నది బోటింగ్ చేయచ్చు. ఒక్కొక్కరికి 120 రూపీస్ డిమాండ్ చేస్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ చేసి అందరికి కలిపి 500 ఒప్పుకున్నారు. ఈవినింగ్ టైం, సాయంత్రం, సంధ్యా సమయం, సరియు నది పడవలో విహారం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ఈ బోటును వీళ్ళు చాలా చాలా ఫైన్గా డెకరేట్ చేశారు. చాలా ఫాస్ట్గా కూడా వెళ్తుంది. 30 మినిట్స్ బోటింగ్ చేయిస్తారు. Thank you.
సో ఈ గాడ్ చూస్తున్నారు కదా, ఇక్కడే సరియు నదికి ఆరతిస్తారు. ఆరున్నర తర్వాత ఘాట్ కి సైడ్ చూడండి, చాలా పాత ఆశ్రమాలు దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మొత్తం అన్ని పాతవి. ఈ జమానావు మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. కాకుండా స్టేషన్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. సో మనం 3-4 డేస్ స్టే చేయాలంటే ఇందులో ఎక్కడో ఒక చోట సెటిల్ అవ్వచ్చు. మా వీడియోగ్రాఫర్ దగ్గర పైసలు ఎవరన్నా హెల్ప్ చేస్తారా? ఈచ్ మీద అమ్ముకుంటున్నాడు. ఏ స్థితికి వచ్చాడో పాప వీడియోగ్రాఫర్. ఇదే లతా మంగేష్కర్ చౌక్. ఇక్కడ చాలా పెద్ద వీణ అమర్చారు. భారతరత్న లతా మంగేష్కర్ గారి సాంగ్స్ని కంటిన్యూస్గా ప్లే చేస్తున్నారు ఇక్కడ. వెరీ నైస్ ప్లేస్. ఇది అయోధ్యలో మా సెకండ్ వీడియో. మా నెక్స్ట్ వీడియో ప్రయోగ గురించి ఉంటుంది. త్రివేణి సంఘం, ఆనందభవన్ మొదలైన ప్లేసులు చూపిస్తాము. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నచ్చితే వీడియోను లైక్ చేయండి. జై శ్రీరామ్.